కొన్ని చిన్న మాటలు ఒక వ్యక్తి మనస్తత్వాన్ని తెలియజేస్తాయంటే మీరు నమ్ముతారా? అలాంటి ఒక సంఘటన బిగ్ బాస్ హౌస్లో అయితే జరిగింది. ఏంటంటే, ఓజీ టీమ్ టాస్క్ విన్ అయిన తర్వాత బిగ్ బాస్ మీలో ఒకరిని చీఫ్ కంటెస్టెంట్గా సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఓజీ టీమ్ సభ్యులంతా ఎలా నబీల్ని తప్పించాలి, ఇది నిఖిల్కి ఎలా ఇవ్వాలి అని వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతున్నప్పుడు నబీల్ని తన డిసిషన్ కోసం అడిగితే నబీల్ సింపుల్గా, మొన్న పృథ్వీకి ఇచ్చాం, ఈరోజు టాస్క్ నేను బాగా ఆడి గెలిచాను, కానీ నిఖిల్ నాకన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు, సంచుల టాస్క్ కూడా చాలా బాగా ఆడాడు, పైగా వీకెండ్లో హీరో 2-0 అని ఇచ్చారు, సో తనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి తనకు వచ్చిన ఆపర్చునిటీ ఉన్నా కూడా దానికోసం కొట్లాడడానికి లేకుండా సింపుల్గా దాన్ని నిఖిల్కి ఇచ్చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. నాకైతే నబీల్ ఆకాశం అంత ఎత్తు ఎదిగాడు అని అనిపించింది. క్లాన్గా ఆడదాం, బాండింగ్ ఉంది, కనెక్షన్ ఉంది, కలిసి ఉందాం అంటే ఎదుటి వాళ్ళని గ్రూప్గా వెళ్ళి నామినేషన్ చేయడం కాదు, వాళ్ళ ఎలిమినేషన్కి ప్లాన్ చేయడం కాదు, ఇది క్లాన్గా ఆడడం అంటే, ఇది బాండింగ్ అంటే. మన గ్రూప్లో ఒకరిని ఒకరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఒకరి ఎఫర్ట్స్ని ఇంకోళ్ళు ఎలా గుర్తించాలి, ఆ ఎఫర్ట్స్ని ఎలా ఫ్రెష్ చేయాలి, దాన్ని ఎలా రివార్డ్ చేయాలి, అది క్లాన్ అంటే, అది ఒక టీం అంటే అని నాకు అనిపించింది. మీలో ఎంతమందికి నబీల్ ఆకాశం అంత ఎత్తు ఎదిగాడు అని అనిపించిందో ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి.